హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తర్వాత నాకు నా ఫ్రెండ్స్ అందరూ నాకు వ్యతిరేక స్థాయి ఉండొచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా చాలామంది నాకు వ్యతిరేకంగా ఆపోజిట్ అవ్వచ్చు, బట్ నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నా జీవితం జరిగిన అన్యాయం గురించి కనీసము చాలామందికి చెప్పాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఓకేనా? సో నా గురించి చెప్పాలంటే, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ని. సో నేను బైబిల్కి చర్చికి వెళ్తాను, ప్రేయర్ చేస్తాను, చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ని. నాకు దేవుడి మీద మరీ అంత నమ్మకం లేదు, మరీ అంత గుడ్డిగా బ్లైండ్గా నమ్మకం అంటే నమ్మకం అంతే. చర్చికి వెళ్ళానా, కాసేపు దేవుని వాక్యం విన్నానా, కొద్దిసేపు ప్రేయర్ చేశానా, నేను అంతవరకు వదిలేస్తాను. కానీ నాకు ఏజీ పెరిగే కొద్దీ, నా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, నాకు ఏజీ పెరిగే కొద్దీ పాస్టర్స్ కొన్ని చెప్పేది నాకు ఎందుకు నచ్చలేదు. అంటే ఏ విధంగా అంటే, బలవంతంగా చర్చికి రండి, చర్చికి మీరు ఎందుకు టైంకు రావట్లేదు, మీరందరూ చాలామంది చర్చికి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి నాకు అది నచ్చలేదు. అదేంటి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పనులు ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, బలవంతంగా చర్చికి రమ్మని చెప్పడం ఏందో నాకు అర్థం కాల. నాకు ఫస్ట్ మిస్టేక్ అనిపించింది. ఇది మా చర్చిలోనే జరిగింది, ఎక్కడో కాదు. సో మీకు నమ్మకం కలగాలంటే చూడండి, ఇది మా ఇల్లు. సో మా ఇంట్లో మీకు చూపిస్తాను చూడండి, ఇది బైబిల్స్, బైబిల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. బైబిల్ ఇప్పటి వరకు కూడా నేను బైబిల్ తోటి కొన్ని చదివాను, ఇంకోటి చెప్పాలంటే చూడండి. సో ఇది ఉంది, ఇలా సిల్వ కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే బయట కూడా మా ఇన్ని క్రిస్టియన్ క్యాలెండర్స్, ఎందుకంటే క్రిస్టియన్, మా ఇంట్లో అందరూ, మా తమ్ముడు, మా అమ్మ, మా చెల్లెలు అందరూ క్రిస్టియన్ ఆరాధిస్తారు. ఓకేనా? అది నాకు కరెక్ట్ అని పిల్ల. వీళ్ళేంటి, చర్చికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే రారు, బలవంతంగా చర్చికి రమ్మని చెప్పి నాకు అర్థం కాల. సో అది నా వర్క్ అయితే రాలేదు, ఒక ఏజీ పెరిగిన తర్వాత నా వర్క్ వచ్చింది. సో నా వర్క్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయి వీడియో చేశాను. ఫస్ట్ సెకండ్ పాయింట్, ఇప్పుడు చర్చిలో ఒక ఉద్యోగస్తులందరికీ దశమ భాగం ఏంటి, జీతంలో 10% దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఏం చేస్తున్నారు చర్చి కానుకల డబ్బులు మొత్తం? ఇప్పుడు ఒక గుడికి వెళ్తా, ఒక చోట హుండీ ఉంటుంది, అందులో హుండీలో డబ్బులు వేయడం వేయకపోవడం మన చేతులు ఉంటుంది. కానీ చర్చిలో బొచ్చబడుకుని అడుకురావడం ఏంది? ఇది మా చర్చి అనుకున్నా, 3-4 చర్చిలు చూశాను, ఎక్కకపోయినా అదే. ఇదేంటో నాకు అర్థం కాల, ఇది తప్పనిపించింది నాకు. సో తర్వాత దశమ భాగం ఎందుకు ఇవ్వాలని నాకు అర్థం కాలేదు. చర్చ్ జీతంలో 10% తీసి చర్చి దశమ భాగం ఇస్తే అది వాళ్ళు ఏం చేస్తున్నారు? పేదలకు పంచిపెడుతున్నారా? ఎవరికైనా ఒక పూట అన్నం పెడతారా? మీ క్రిస్టియన్స్, మీ పాస్టర్స్ మీ బతుకులలో ఒక్కసారి ఒక్క పూట అన్న ఒక చర్చిలో ఆదివారం రోజు అన్నం పెట్టారా? సాయిబాబు గుడిలో ప్రతి గురువారం అన్నం పెడతారు, నేను వెళ్ళి తిన్నాను ఆకలిసినప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు, జాబ్ చేసేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్, ఎక్కడైనా కానీ ఇప్పుడు తిరుపతిలో వేసే కానుకలు మొత్తం ఏమైపోతున్నాయి? అక్కడ వచ్చే అందరికీ 3 పూట్లు అన్నం పెడతారు. ఓకేనా? ఇంకా డబ్బులు ఎక్కువగా వేస్తే అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, డబ్బులు సరిపోకపోతే అక్కడ పూజలు అక్కడ మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది, ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంకా రాముడి గుడిలోనే, కృష్ణుని గుడిలోనే ఏదో ఒక పూట అన్నం పెడతారు, వచ్చిన వాళ్ళకి ఏదైనా ఉంటుంది. సో క్రిస్టియన్స్ ఏ చర్చిలో ఎక్కడ పోయినా కూడా ఒక పూట అన్నం పెడతారా ఫ్రీగా? నేను కల్వర టెంపుల్లో నా దగ్గర 55 రూపాయలు తీసుకొని అన్నం పెడుతున్నారు, నాకు వాడిచ్చి అన్నం అవసరం అని చెప్పేసి పడేసి వచ్చాను నేను. ఓకేనా? సో నా వర్క్ ఎప్పుడు వచ్చిందంటే, నాకు రీసెంట్గా పెళ్లి చూపులైనాయి, ఆ అమ్మాయి నన్ను బలవంతం ప్రలోభ పెట్టే పని చేసింది, బట్ నేను చర్చికి వెళ్ళానండి. చర్చికి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా 1 గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రేయరు, టార్చర్ అనుభవించాను, నరకం అనిపించాను. ఏ ఈ బైబుల్ మొత్తంలో ఎక్కడైనా కానీ ఒక అతనికి ఒక నేను ఇప్పుడు నాస్తికునిగా మారాను, పూర్తిగా పోయింది. బైబుల్ ఎక్కడైనా కానీ బలవంతంగా చర్చికి రావాల్సిందే, బలవంతంగా దేవుని సన్నిధిలో కూర్చోవలసిందే, బలవంతంగా ఇష్టం లేకుండా కూడా దేవుణ్ణి నువ్వు ఆరాధించవలసిందని చెప్పేసి బైబుల్ ఎక్కడన్నా ఉందా? ఉందా? మరి మీరు ఎందుకని బలవంతం చేస్తున్నారు? ఇప్పుడు ఒక సాయిబాబు, ఒక ఇప్పుడు బొట్టు అంటారు, బొట్టు తిలకం. మన భారతీయ సంస్కృతి ప్రకారము అమ్మాయి ముక్కు పొడగా బొట్టు ఇవి పెట్టుకుంటే అందం, మన సంస్కృతి అదే. కానీ బొట్టు పెట్టుకోవడం పాపం ఏంటి? అసలు క్రిస్టియన్లో పుట్టడమే పాపులు అని చెప్పేసి మన పాస్టర్ ఉన్నాడండి. మరి అలాంటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? మళ్ళీ పాపులను కనడం ఎందుకు? మనిషి పుట్టకే పాపం అన్నప్పుడు మళ్ళీ పాపులు కనుక్కుంటూ పోవడం ఎందుకు? ఏమవసరం? ఇప్పుడు అది కాదు, ఇప్పుడు బొట్టు పెట్టుకోవడము పాపము అది ఏంది అన్నారండి. ఇప్పుడు బాప్తిసం ఉంది, నాకు ఇష్టం అంటే నేను ఒకవేళ నిజంగా దేవుడిని ఆరాధిస్తే నేను బాప్తిసం తీసుకుంటాను. కానీ బలవంతంగా బాప్తిసం తీసుకోవాల్సిందే, క్రిస్టియన్గా పుట్టినందుకు ఖచ్చితంగా అది బాప్తిసం తీసుకో, నా ఇష్టం తీసుకోవడం తీసుకోవడం, నన్ను బలవంతం చేయడం ఏంటి బాప్తిసం తీసుకోమని? నేను పుట్టక ముందే, నేను కడుపులో ఉన్నప్పుడే, అప్పుడు తెలియదు నేను దేవుడికి పాస్టర్ అవ్వాలంట, పాస్టర్ అవ్వడం. ఇప్పుడు నాకు పూర్తిగా క్రిస్టియన్ మతం మీద నాకు విరక్తి కలిగింది, నాకు
ఎందుకు నాకు యేసుక్రీస్తు గురించి నాకు తెలియదు, ఈ బైబిల్లో ఏముందో నాకు తెలియదు, ఎందుకంటే తెలుసుకోవాలని లేదు. ఎందుకంటే నేను ఒక దీన్ని మొత్తం తెలుసుకున్నంత మాత్రాన నాకు ఇది మొత్తం బైబిల్ మొత్తం నేను తెలుసుకుంటానండి, నాకు ఎటువంటి యూజ్ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది రాసింది ఎవరో నాకు తెలియదు, అది రాసింది నిజమని నేను ఎట్లా నమ్ముతా? నమ్మకం ఏంటి? ఇదే కాదు, భగవద్గీత కానీ ఇంకోటి ఏదైనా కావచ్చు, అది పర్ఫెక్ట్ నిజమని ప్రూఫ్స్ ఉంటే నేను నమ్ముతా. ఇప్పుడు ఒకటి సైన్స్ బుక్ ఉంది, అందులో ఒక సైంటిస్ట్ గురించి ఒక ప్రయోగం చేసింది ఉంటుంది, అది నేను చదువుతాను, నాకు అవసరం. కానీ ఇందులో ఎవరో రాసిన పుస్తకాల గురించి నేను అంత తెలుసుకోవాలనుకో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకేనా? సో స్టూడెంట్స్ దగ్గర దశమ భాగం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు తీసుకుంటున్నారు దశమ భాగం? వాళ్ళు కష్టపడి వాళ్ళ శాలరీలో మీరు ఏం చేస్తారు దశమ భాగంతో? చూడండి, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా కానీ బలవంతంగా మత మార్పిడి చేస్తే అది ఖచ్చితంగా పెద్ద కేసు అవుతుంది, మీరు పోలీస్ స్టేషన్ కేసు కూడా వేయచ్చు, దానికి చట్టంలో ఒక రూల్ కూడా ఉంది. ఓకేనా? ప్లీజ్ దయచేసి నా మాట వినండి. ఈ క్రిస్టియన్స్లో చేసే మోసాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. నాకు ఏ ఒక్కటి కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు, క్రిస్టియన్స్ చేసేది ఒక్క పని కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకే నేను చాలామంది హిందువులు క్రిస్టియన్స్గా మారడం, చాలామంది మారుతున్నారు, నేను క్రిస్టియన్ నుండి హిందువులోకి మారిపోతున్నాను. వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ఆచారాలు నాకు ఏది కూడా నాకు నచ్చట్లేదు. ఒకవేళ దేవుడు అన్నవాడు నిజంగా ఉంటే వీళ్ళెవరిని క్షమించడు, నిజంగా ఆ దేవుడి పేరు చెప్పుకునే వీళ్ళందరినీ కూడా ఎవరిని క్షమించడు. భక్తుల దగ్గర కానుకలు తీసుకొని వాళ్ళ సొంత ఖర్చులకు పెట్టుకోవడము ఇదొకటి, దశమ భాగం పేరుతో వీళ్ళ బతకడము ఇవొకటి. ఎవరో రాయిని మొక్కుతున్నారంట, వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాయిని మొక్కుతారు, పామును మొక్కుతారు, రావి చెట్టును మొక్కుతారు, వాళ్ళు దేవుని ఏదో ఒకరు బొమ్మలు చూసుకుంటారు. విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ మీరు సిల్వలు ఎక్కడ పడితే అక్కడ మీరు విగ్రహాలు పెట్టుకుంటారు, మరియమ్మ విగ్రహాలు పెట్టుకుంటారు, యేసుకృష్ణ విగ్రహాలు పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా? మీరెందుకు పోయినడం? నాకు ఇంతవరకు ఏ హిందువులు కూడా బలవంతంగా మా గుడికి రా అని చెప్పి ఏ హిందువు నన్ను అనలేదు. చీ, నేను అలా అనడం నేను ఎప్పుడు వినలేదు. ఏ ముస్లింస్లో కూడా బలవంతంగా మా మసీద్కి రా అని చెప్పేసి ఏ ముస్లింస్లో అనదు. బలవంతంగా చర్చికి రమ్మని చెప్పడం ఏందయ్యా? కొంచెం సిగ్గుందా క్రిస్టియన్స్ వాళ్ళకి? ఎవరికన్నా వాళ్ళకి ఇష్టం ఉంటే చర్చికి వస్తారు, ఇష్టం లేకపోతే రారు. ఖచ్చితంగా రావాలని చెప్పడానికి ఏమన్నా కామన్ సెన్స్ ఉందా మీరు? ఇప్పుడు చూడు 2020, ఇప్పుడు అందరం చదువుకున్న వాళ్ళం, ఎవరన్నా ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. ఒక పని చేసే ముందు క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కానీ ఏదైనా చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం చేసే పని ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఎందుకు ట్రెండ్ మారింది? చదువుకున్న వాళ్ళం కదా, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి నా ప్రాబ్లమ్స్, నేను ఇప్పటి వరకు ఇదేదో నా మాటన నేను దేవుడిని నమ్ముకోకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి నేను వదిలేశాను. కానీ కొంతమంది రెచ్చగొట్టారు, కొంతమంది నన్ను బలవంతంగా చర్చికి రావాల్సిందే, మోహరించాల్సిందే, బాప్తిజం తీసుకోవాల్సిందే, ప్రేయర్ చేయాల్సిందే, గంటలు గంటలు చర్చిలో ఉండాల్సిందే అని చెప్పేసి నన్ను కొంతమంది పెట్టిన బలవంతానికి నేను సహించలేక అప్పటి నుంచి నా మైండ్ మారి. సో నాలాగా ఎంతమంది బలవుతున్నారు ఈ క్రిస్టియన్ పేరుతో, ఎంతమంది బలవంతంగా చర్చిలోకి లాక్కపోనిస్తున్నారు, ఎంతమంది బలవంతంగా ఈ బాప్తిజంలోకి తీసుకు, ఇలాంటి ఎన్నో నేను చూసి సో వాళ్ళలో ఎవరైనా మార్చాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఈ వీడియో చేశాను. ఈ వీడియో తర్వాత నా ఫ్రెండ్స్ అందరు, నా ఫ్యామిలీ మెంబర్స్, నా శత్రువులు అయినా పర్లేదు, నేనైతే నిజం చెప్పాను, నాకు నిజం చెప్పాలనిపించి నేను నిజం చెప్పాను. తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.